రాజీనామా చేసొస్తావా చూసుకుందామంటూ సవాళ్లు విసురుకున్నారు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వారిద్దరి మధ్య దుబ్బాక దంగల్ని చూద్దాం ఇయలమా పక్కపంటున్నాడు ఇంకో దుర్మార్గుడు మరి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ కూడా తెలుసు మరి మూడో కాదు ఇయల మన పక్క ఉన్న దుర్మార్గుని కూడా మొదలు ఈయనను మరి దాన్ని బయటకు పంపిస్తే మొత్తం దేశం కాదు రాష్ట్రం కూడా ఇలా బాగుపడుతుంది పొద్దున్న లేసే అబద్ధం ఏది చూడు ఇవో నేను తెచ్చినా అంటాడు లైట్ కలవడేందని లైట్ నాదంటాడు ఈ కరెంట్ పోల్ నాదంటాడు ఈ సీసీ రోడ్ నాదంటాడు ఈ టాయిలెట్ నాదంటాడు ఆ బర్రె నాది దుడ్డ నాది అని చెప్పి ఇలా రోడ్ల మీద తిరుగుతాడు తప్ప మరి ఈరోజు రైతులు ఇంత ధర్నా చేస్తే మరి ధర్నా గురించి కానీ రైతుల గురించి కానీ మరి బీజేపీ ప్రభుత్వాన్ని దరిద్రుడు ఒక్క రోజు కూడా ఆలోచించి మరి మాట్లాడిన పరిస్థితి లేదు నీకు చేతనైతే నువ్వు మెదక్ ఎంపీగా 8 ఏళ్ల కోళ్ళు ఉన్నావు కదా దుబ్బాకకి ఏం తెచ్చినావు 8 ఏళ్ల కోలే అది చెప్పు దీనికి 100 మీటర్లు అవుతారో ఓ హోటల్ ఓపెన్ చేస్తానికి వచ్చి హరీశన్ మాకు సిద్దిపేట పప్పు కావాలని అడుగుతున్నారు వాళ్ళు ఇక ఇది నీ తెలివితేటలు నిజంగా నీకు దుబ్బాక మీద ప్రేమ ఉంటే ఎందుకు 8 ఏళ్ల కోలే రఘునందన్ అనేటోడు గెలిచే కంటే ముందు నువ్వెందుకు దుబ్బాకలో 8 రోజులు తిరగలే నీ 8 ఏళ్ల కెరీర్ వల్లే చెప్పాలి పోలీసులు లేకుండా మొగోళ్ళు మా దుబ్బాకకు రాను సిద్దిపేటలో నోడుకోకుండా రాను 100 కార్లు వేసుకొని పక్క నియోజకవర్గాలకి మనుషులు తీసుకొని వస్తారు సిద్దిపేటోడు ఇంకోటి మా ఊరికి వస్తే రాను దుబ్బాకకి దుబ్బాక బస్ స్టాండ్ కాడ వెళ్ళి తెలుసుకుందాం దమ్ముంటే 30వ తారీఖు నాడు రాను ఎవడు ఏం కదా చెప్తా కేసీఆర్ నో కేటీఆర్ నో హరీష్ నో హరీశన్ నో కాదు నీ దమ్ము ధైర్యం ఉంటే మా కౌన్సిలర్ నన్ను సిద్దిపేట కౌన్సిలర్ అని నేను బతులాడి ఒక్కరిని రాజీనామా పెట్టిస్తా ఒక్కరిని రాజీనామా పెట్టిస్తా నీ దమ్ము ఉంటే నువ్వు ఇలా సిద్దిపేట వచ్చి కౌన్సిలర్ గెలువమని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి ఏ ఒక్క కౌన్సిలర్ అన్న నేను బతులాడి దండం పెట్టానా మరి నేను రాజీనామా చేపిస్తాను నువ్వు వచ్చి నిలబడి కౌన్సిలర్ గెలువమని చెప్పి నేను సభ ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నా వారు వచ్చి నన్ను సిద్దిపేట కౌన్సిలర్ పోటీ చేస్తావా అని అడుగుతున్నాడు నేను అడుగుతున్నా నీ కేసీఆర్ కు దమ్ము ఉంటే నీ బీఆర్ఎస్ పార్టీకి అసలేమన్నా తెలంగాణ పౌరుషం ఉంటే మొట్టమొదట మీ సిద్దిపేట తెలంగాణకు అట్టా అని చెప్తారు కదా నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేయి నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ రాజీనామా ఆమోదింపజేసుకో బీఆర్ఎస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా మొగతనం ఉంటే మొట్టమొదటి దమ్ముంటే అరే వాడి సిద్దిపేట వస్తేనే బరిగీసి కొట్టాడి గెలిచింది తుపాక